గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ఇవాళ ట్రేడింగ్ ఒడిదుడుకులతో సాగుతోంది. ప్రస్తుతం నిఫ్టీ బ్యాంక్ 137 పాయింట్ల నష్టంతో, అలాగే సెన్సెక్స్ నిఫ్టీలు ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఒక దశలో నిఫ్టీ 11,814, సో ఇది ఇంట్రాడేలో, అండ్ 11,892, దిస్ ఇస్ ది ఇంట్రాడే హై. సో ఈ రేంజ్లో ఇవాళ కదలాడుతుంది. ప్రస్తుతం అయితే అరౌండ్ 11,872 నిన్నటి స్థాయి దగ్గరే మనకు నిఫ్టీ కనిపిస్తుంది. సో స్టాక్స్ వైజ్ చూస్తే నిఫ్టీలో మనకు టాప్ లూజర్ ఎస్ బ్యాంక్ షేర్లు 6% నష్టపోయాయి. ఎందుకంటే 1BKC, ఇది ముంబైలో సుప్రసిద్ధ కన్స్ట్రక్షన్, సో ఈ 1BKC డెవలపర్ రేడియస్ ఇన్ఫ్రా అనే కంపెనీ డిఫాల్ట్ అయింది అన్న వార్తలతో ఎస్ బ్యాంక్కి ఈ సంస్థ పెద్ద మొత్తంలో బకాయి పడిందన్న వార్తలతో ఎస్ బ్యాంక్లో సెల్లింగ్ చూస్తున్నా 6% నష్టపోయింది. అలాగే సన్ఫార్మా 3% నష్టపోయింది. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ ఇవన్నీ కూడా జూన్ నెల ఆటో సేల్స్ వీక్గా రావడంతో ఆటో ప్యాక్ అంతా కూడా దాదాపుగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. అండ్ స్ట్రైడ్స్ ఫార్మా మిడ్ క్యాప్స్లో ఈ స్టాక్ కూడా మనకు ఆల్మోస్ట్ 4% నష్టపోయింది. గెయినర్స్ లిస్ట్ చూస్తే నిఫ్టీలో యూపీఎల్ కొంత, యునైటెడ్ ఫాస్ఫరస్ 3.3% పెరిగింది. ఓఎన్జీసీ, ఐఓసీ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, సో కొంత పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ షేర్లలో ఎందుకంటే డిజిన్వెస్ట్మెంట్ వార్తలు వస్తున్నాయి ఈ వార్తలతో కొంత, అలాగే క్రూడ్ ప్రైసెస్ ఇంపాక్ట్ కూడా ఎస్పెషల్లీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ మీద మనకు కనిపిస్తుంది. ఓఎన్జీసీ కావచ్చు, ఐఓసీ కావచ్చు, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మిడ్ క్యాప్స్లో పరిస్థితి మోర్ టువార్డ్స్ డిక్లైన్స్ కనిపిస్తుంది. అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే 830 స్టాక్స్ పెరిగితే 1250 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. సో నిఫ్టీ 500లో అదానీ గ్రీన్ ఎనర్జీ ఇది టాప్ గెయినర్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 11% పెరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది అదానీ స్టాక్స్ ఇవాళ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అలాగే రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్కు చెందిన స్టాక్స్లో కూడా కొంత షార్ట్ కవరింగ్ బౌన్స్ బ్యాక్ అనేది కనిపిస్తుంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 10% పెరిగింది. అలాగే రిలయన్స్ ఇన్ఫ్రా 8.5% పెరిగింది. రిలయన్స్ పవర్ 5.5% పెరిగింది. సింటెక్స్ ప్లాస్టిక్స్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్, జిఎన్ఎఫ్సి, అలెంబిక్ ఫార్మా, రిలయన్స్ క్యాపిటల్, జెట్ ఎయిర్వేస్, డిష్ టీవీ, ఆర్కామ్, దీపక్ నైట్రేట్ ఇలాంటి స్టాక్స్లో మనకు బయింగ్ కొంత కనిపిస్తుంది. నష్టపోయిన స్టాక్స్లో నిన్న రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండడం చూసాం. ఇవాళ రియల్ ఎస్టేట్ ప్యాక్లో కొంత వీక్నెస్ కనిపిస్తుంది. ప్రధానంగా గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈ స్టాక్ 10% పైగా నష్టంతో కనిపిస్తుంది వాటి ట్రేడింగ్లో. సో కొంత మేబీ ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు. అలాగే ఈ స్టాక్ చాలా ఓవర్బాట్ పొజిషన్లో ఉంది గోద్రేజ్ ప్రాపర్టీస్, అందువలన సెల్లింగ్ అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం హైయర్ లెవెల్స్ దగ్గర. ఈ మధ్యనే ఆల్ టైమ్ హైయెస్ట్ రీచ్ అయిన స్టాక్ ఇది. అలాగే ఇక్రా కంపెనీ ఎండీని ఆల్మోస్ట్ ఉద్వాసన పలికినంత పనిచేశారు, లీవ్లో వెళ్ళమన్న సందర్భంగా ఈ స్టాక్ కూడా వీక్గా ఉంది. ఇక్రా 6.5% నష్టమైంది. అలహాబాద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఈ బాంబే బేస్డ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎఫెక్ట్ కొంత కనిపిస్తుంది. ఇటువంటి స్టాక్స్ మీద అన్ని 5-6% నష్టంతో ఉన్నాయి. క్వెస్ట్ కార్ప్ 5% నష్టపోయింది. కాక్స్ అండ్ కింగ్స్లో నష్టాలు కొనసాగుతున్నాయి. మళ్ళీ ఇవాళ కూడా లోవర్ సర్క్యూట్ కనిపిస్తుంది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ 4.5% నష్టపోయింది. మిందా ఇండస్ట్రీస్ 4.2%. ఎల్ఎన్టీ, ఇన్ఫోటెక్, స్ట్రైడ్స్, షాసన్, ఇండియాబుల్స్ హోల్సేల్, దిలీప్ బిల్డ్కాన్, సుజలాన్ ఎనర్జీ, నెట్వర్క్ 18, జేఎండ్కే బ్యాంక్, డిసిబి ఇవన్నీ కూడా మనకు సద్భావ్ ఇంజనీరింగ్, ఇన్ఫ్యాక్ట్ సద్భావ్ ఇంజనీరింగ్ ఒక దశలో పాజిటివ్ న్యూస్తో కొంత పెరిగిన స్టాక్ కూడా ఇవాళ మళ్ళీ 3% నష్టంతో కనిపిస్తుంది. సో ఎసెట్ సేల్ అనేది సద్భావ్ తన రోడ్ ప్రాజెక్ట్స్ కొన్నింటిని, టోల్ ప్రాజెక్ట్స్ని అమ్మకానికి పెట్టింది. బట్ స్టిల్ స్టాక్ నష్టాల్లోనే కనిపిస్తుంది. సో ఇలా మనకు ఎక్కువ మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. అలాగే ఇండెక్స్లు అయితే ఫ్లాట్గా ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడున్న సమయంలో. కేనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి మూవ్స్, ముంబైలో వర్షాల కారణంగా కొంత వాల్యూమ్స్ తక్కువగా ఉన్నాయి, బట్ అట్ ది సేమ్ టైమ్ ఆయా స్టాక్స్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా కొనసాగుతుంది. యా, బేసికలీ వర్షాల కాలం కారణం మూలాన మేబీ కొద్దిగా ట్రేడింగ్ వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి. నాది కూడా ఇన్సిస్టెంట్ రేంజ్ ఇన్ ద లాస్ట్ 2 డేస్, అది ఇంకో 1 or 2 డేస్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందన్న. సో అది పక్కన పెడితే బేసికలీ యూనో దేస్ ఎ చర్నింగ్ అండి రియల్ ఎస్టేట్ స్టాక్స్ లాస్ట్ 3 to 5 డేస్. అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్లో కొన్ని యూనో వెరీ సెలెక్టివ్ స్టాక్స్ లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ మీరు మెన్షన్ చేస్తారు, ఇట్స్ బీన్ వెరీ స్ట్రాంగ్. లైక్ సన్టెక్ రియాలిటీ ఒకటి, గోద్రేజ్ ప్రాపర్టీ ఒకటి, ఫినిక్స్ ఒకటి,
అండ్ బెంగళూరు బేస్డ్ బ్రిగేడ్ అండ్ ప్రెస్టీజ్ ఇటువంటివి కొద్దిగా డెఫినెట్లీ లాస్ట్ 3-4 మంత్స్లో దే ఆర్ షోయింగ్ స్ట్రెంగ్త్. సో అందులో డెఫినెట్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. ఎస్ బ్యాంక్ కారణం మూలన అది ఒకటి, ఎందుకంటే దట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ యునో బిజినెస్ సెంటర్స్ యూనో బందా కుర్లా కాంప్లెక్స్ అంటాం. సో ఇటువంటివి ఇంకా ఫాలో అవుతాయా వీ డోంట్ నో. సో ఆ కారణం మూలన ఇట్స్ ఆల్రెడీ బిగన్. ఐ థింక్ కొన్ని ఎన్బిఎఫ్సీస్ మాత్రం ఆల్మోస్ట్ 80-85% ఎన్బిఎఫ్సీస్ విల్ అబ్సల్యూట్లీ బి షట్ డౌన్ అన్న లెవెల్లో వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ ఇస్ ద డెడ్ లైన్ అండి, దానికి చాలా రీపేమెంట్స్ వీళ్ళకు ఉన్నాయి. వాళ్ళు రేజ్ చేసిన కమర్షియల్ పేపర్ ఇటువంటివి ఐదర్ టు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బ్యాంక్స్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో అవన్నీ పక్కన పెడితే ఆటోమొబైల్ ఐ థింక్ ఇట్ హ్యాస్ బాటమ్ అవుట్ అనే, అంటే ఇక్కడి నుంచి కొద్దిగా బీఎస్ సిక్స్ షిఫ్ట్ ఓవర్ అండ్ ట్రాన్జాక్షన్కి కొద్దిగా గురవుతాయి కాబట్టి నెక్స్ట్ 3-6 మంత్స్ ఆ ట్రాన్జిషన్ ఫ్యాంగ్స్ అంటాం అవి ఉంటాయి ఆటోమొబైల్ స్టాక్స్లో. బట్ వాల్యూమ్ మంత్ ఆన్ మంత్ గ్రోత్ ఉండదని అందరూ ఉంటారు, అండ్ మాన్సూన్ మంత్స్లో డెఫినెట్లీ అంతగా ఉండదు. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఈ మార్కెట్లో రాబోయే 1 మంత్లో వాట్ ఎవర్ ఈస్ ద వీక్నెస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ గుడ్ సెక్టర్స్ ఆర్ గుడ్ కంపెనీస్ షుడ్ బి యూజ్ టు బై అండి. బికాస్ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి దేర్ హెస్ బీన్ టూ మచ్ ఆఫ్ పెసిమిజం అక్రాస్ ద వరల్డ్ అండ్ ఇన్ ఇండియా. మనకి ఎక్స్టర్నల్ న్యూస్ కొద్దిగా పాజిటివ్ లాస్ట్ 2-3 డేస్గా వస్తుంది. యుఎస్ అండ్ చైనా ట్రేడ్ వార్ కెనాట్ బి యాజ్ బిగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అని. సో అలాగే హువావీది ఐ థింక్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ స్టీలింగ్ కాదు ఇవన్నీ. సో కొద్దిగా ఎక్స్టర్నల్ న్యూస్ పాజిటివ్ ఇన్ఫ్లో వస్తుంది అండ్ మాన్సూన్ కూడా జూలైలో కొద్దిగా పుంజుకుందంటే అండ్ బడ్జెట్ ఈజ్ గోయింగ్ టు బి ఎ నాన్ ఈవెంట్ అండి. అల్టిమేట్లీ బడ్జెట్స్ ఆర్ నెవర్ ఎ బిగ్ ఈవెంట్ జిఎస్టీ వచ్చిన తర్వాత. సో ఇన్ మై ఒపీనియన్ రాబోయే 1-2 మంత్స్ లోపల వేర్ ఎవర్ దెర్ ఈస్ వీక్నెస్ ఇన్ గుడ్ సెక్టర్స్ అండ్ గుడ్ స్టాక్ షుడ్ బి బాట్ ఇన్ టు. డు నాట్ వరీ అండి, దెర్ విల్ బి పెసిమిజం ఆల్ ఓవర్. దట్స్ ద బెస్ట్ టైమ్ టు బై ఫర్ ఎన్ ఇన్వెస్టర్. సో ట్రేడర్స్కి ఎటువంటి ఆపర్చునిటీ కనిపిస్తుంది సమయం అంటే ట్రేడింగ్ పరంగా చూస్తూ అంటే ఈరోజు మార్నింగ్ ఫ్లాట్గా ఉన్నది, నిఫ్టీ బాగా వీక్ అయిపోయి ఒక దశలో ఒక 50 పాయింట్స్ దాకా మనకి కరెక్ట్ కావడం చూసాము. అయితే అక్కడి నుంచి కూడా లాస్ట్ ఒక 1/2 అవర్ నుంచి మనం చూస్తున్నాము బాగా రికవరీ అనేది నిఫ్టీలో వచ్చింది. అయితే బ్యాంక్ నిఫ్టీలో దాన్ని తగ్గట్టుగా రికవరీ అనేది లేదు. బ్యాంక్ నిఫ్టీ స్టిల్ 150 పాయింట్స్ మైనస్లో మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాం. దాదాపు అన్ని బ్యాంకులు కూడా ఈరోజు వీక్గానే ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ నుంచి ట్రేడింగ్ చేయడం అనేది అంటే ఒక పొజిషన్ తీసుకొని హోల్డ్ చేయడం అనేది చాలా చాలా కష్టంగా ఉంది. ప్లస్ ఇంకోటి ట్రెండ్ అనేది ఎప్పటికప్పుడు మనకి చేంజ్ కావడం చూస్తున్నాము. కాబట్టి ట్రేడర్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కోసం పొజిషన్ తీసుకోవాలి అనుకుంటే రిలయన్స్ని ఎవరీ డిప్లో కూడా బై సజెస్ట్ చేస్తాను. ఫ్యూచర్స్లో బై చేయాలనుకున్న వాళ్ళు క్లోజర్గా 1260 ఇప్పుడు 1280 అక్కడ ఉంది. డిప్లో బై చేసి 1266 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ క్లోజర్గా 1300 దాటినాక క్లోజర్ 1304 నుంచి 1312 దాకా స్టాక్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని బై చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఇప్పుడు బడ్జెట్ తర్వాత ఇమీడియట్గా మనకి రిజల్ట్ ఐటీ కంపెనీస్ మనకి అనౌన్స్ చేయనున్నాయి. కాబట్టి ఐటీ కంపెనీస్లో కూడా కొంచెం ఒక ర్యాలీ చిన్నపాటి ర్యాలీ అనేది రావడానికి అవకాశం ఉంది. అందులో భాగంగా టీసీఎస్ని కూడా ఒక పొజిషనల్ ట్రేడింగ్ పరంగా ఇప్పుడు ప్రస్తుతానికి 2248 దగ్గర ఉంది. 2280 నుంచి 2292 దాకా ఈ స్టాక్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా బై చేసుకోమంటాను. ఇక సెల్లింగ్ విషయానికి వస్తే ర్యాలీస్ వచ్చినప్పుడు అలా కూడా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈరోజు కూడా 2% గెయిన్స్లో ఉంది. ఇది మనకి 640 నుంచి 650 జోన్లో దీన్ని సెల్లింగ్ ఆపర్చునిటీగా తీసుకోమని సజెస్ట్ చేస్తాను. అక్కడికి వచ్చినప్పుడు క్లోజర్గా 660 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. ఇంకొక బయింగ్ వెళ్ళాలి అనుకుంటే అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్కి టాటా స్టీల్ ఒకటి కూడా మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ కనపడుతుంది. ఇది క్లోజర్గా ప్రస్తుతం లెవెల్స్లో మీరు బై చేస్తే 492 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని కొంచెం దూరంగా స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ ఇది 506 నుంచి 508 దాకా రావచ్చు. ఇవన్నీ కూడా నెక్స్ట్ 3-4 డేస్ కోసమే. ఓవరాల్గా మార్కెట్స్ చెప్పాలంటే కన్సాలేషన్లో ఉండే అవకాశం ఉంది. అయితే మిడ్ క్యాప్లో అన్ని కూడా నేను లార్జ్ క్యాప్ స్టాక్సే సజెస్ట్ చేస్తున్నాను. మిడ్ క్యాప్లో మనకి ఇంకా అసలు ఒక ట్రెండ్ అనేది క్లియర్ అప్ ట్రెండ్ అనేది ఇంతవరకు రావట్లేదండి. ఏ స్టాక్ కూడా సస్టైన్డ్ ర్యాలీ అనేది ఉండలేదు. కాబట్టి ట్రేడర్స్ మిడ్ క్యాప్ స్టాక్స్కి దూరంగా ఉన్నాయి. ట్రేడర్స్ మాత్రం ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటే మళ్ళీ రిజల్ట్స్ ఏదైనా ఉంది, ఈ రిజల్ట్లో మంచి స్టాక్ ఏమన్నా మంచి రిజల్ట్ పోస్ట్ చేసిన స్టాక్ను కొనుక్కోవచ్చు, అది వేరే విషయం. బట్ ట్రేడింగ్ పరంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిడ్ క్యాప్లో వెళ్ళొద్దు అంటాను. వాల్యూమ్స్ కూడా చాలా అసలు ఇంతకుముందులాగా జరగటం లేదండి, చాలా తక్కువ వాల్యూమ్ జరుగుతున్నాయి, అది గమనించాలని చెప్తాను. మీరు ఎటువంటి సలహా ఇస్తున్నారు ట్రేడర్స్కి? సార్ ఓవరాల్గా నిఫ్టీ ఒక టైట్ రేంజ్లో మూవ్ అవుతున్నట్టుగానే చూడాల్సి ఉంటుందండి. లోయర్ లెవెల్స్లో 11,800 అప్ సైడ్లో 11,900 ఈ రేంజ్ అనేది బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ జరగట్లేదు. మన లాస్ట్ ఫ్యూ డేస్గా అదే రేంజ్లో టైట్గా మూవ్ అవుతుంది. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యే వరకు
అంటే ఆల్మోస్ట్ మనకి బడ్జెట్ డే వరకు ఈ రేంజ్లో మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేసు 11,800 బ్రేక్ డౌన్ అయితే కనుక మనకు డౌన్ సైడ్ మూమెంటం అనేది ఇంటెన్సిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ రేంజ్ బ్రేక్అవుట్ వస్తుందా లేదా చూడాల్సి ఉంటుంది. ట్రేడింగ్ పర్పస్లో మనం పొజిషనల్గా తీసుకోవాలనుకుంటే ఇన్ఫోసిస్ కానీ టెక్ మహీంద్రాలో లాంగ్ పొజిషన్స్ అనేది ఈ లెవెల్లో బిల్డప్ చేసుకోవచ్చు. లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డిఎల్ఎఫ్ కానీ ఒబెరాయ్ రియాలిటీలో షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉంది. ఇక్కడ నుంచి కొద్దిగా అంటే ఒక 3-4% డౌన్ సైడ్ అనేది డిఎల్ఎఫ్లో ఒబెరాయ్ రియాలిటీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా టైట్ రేంజ్లో ఉంది కాబట్టి పర్టికులర్ డైరెక్షన్ తీసుకునే వరకు ఇన్వెస్ట్మెంట్ పరంగా న్యూ పొజిషన్స్ ఇనిషియేట్ చేయడానికి కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, సో ఎస్ బ్యాంక్ షేర్ ఇవాళ ఆల్మోస్ట్ 6% నష్టమైంది. ఎందుకంటే ప్రధాన కారణం బాంబే బేస్డ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ రేడియస్ డెవలపర్స్ ఈ కంపెనీకి ఎస్ బ్యాంక్ ఆల్మోస్ట్ 1200 crores లోన్ ఇచ్చింది. సో ఆ లోన్ డిఫాల్ట్ అవుతుందేమో అన్న కారణాలు అన్న అనుమానాలు మార్కెట్స్లో ఉన్నాయి. ఓవరాల్గా రేడియస్ డెవలపర్స్కి సుమారుగా 5,500 crores డ్యూస్ ఉన్నాయి, అంటే డెట్ బర్డెన్ ఉంది. సో ఇవన్నీ రకరకాల బ్యాంక్స్కి ఇందులో 1200 crores ఒక ఎస్ బ్యాంకే ఉందన్నమాట. సో 30 crores ఆఫ్ ఇంట్రెస్ట్ దే ఆల్రెడీ డిఫాల్టెడ్ ఆన్ ద డెట్ లైన్. యా, సో చెంబూర్లో ఉన్న ఒక ప్రాజెక్ట్ని ఫండ్ చేయటం, ఆ ఫండ్ ఆ ప్రాజెక్ట్ 4 సంవత్సరాలుగా ఆగిపోయి ఉండడం, ఇవన్నీ కూడా రకరకాల కారణాలు మనకు కనిపిస్తున్నాయి. చాలా కంపెనీస్ ప్రత్యేకించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్లో సద్భావ ఇన్ఫ్రా చూసాం, అలాగే ఇప్పుడు ఈ రేడియస్ డెవలపర్స్ అనేది చూస్తున్నాం. చాలా కంపెనీస్కి ఉన్న డెట్ అనేది ఎన్బిఎఫ్సి క్రైసిస్ కారణంగా రొటేషన్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ రొటేషన్ ఆగిపోతే సడన్గా ఈ ఎఫెక్ట్ అనేది ఏ బ్యాంకుల మీద ఏ ఎన్బిఎఫ్సీల మీద ఎంత మేరకు ఉందనేది చూడాలి. పెద్ద సమస్య బ్రూ అవుతుంది. సో సంక్షోభం ముదురుతుందా లేకపోతే ఏదైనా సొల్యూషన్స్ దొరుకుతాయనేది టైం ఓన్లీ కెన్ టెల్. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. ఓకే, సో మార్కెట్స్లో కొంత వోలటైల్ ట్రేడింగ్ సెషన్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి నిఫ్టీ 11,879 13 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ వీరభద్రం. హలో. హలో, అడగండి వీరభద్రం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఒకటి కేఎస్ ఇంటర్నేషనల్ అండి. ఓకే. రెండు ఏదో స్టెర్లైట్ టెక్నాలజీ, రెండు స్టాక్స్ కొనుక్కోవచ్చా? ఫర్ 2 ఇయర్స్ హోల్డింగ్ అండి. 3 ఇయర్స్ కొనుక్కోవచ్చు అంటే ఎంట్రీ లెవెల్ చెప్తారండి? రెండు అసలు మంచి కంపెనీలను కొనొచ్చు. 3 ఇయర్స్ హోల్డింగ్కి అనుకూలమైన కంపెనీస్ అనేవి డెఫినెట్లీ అండి. అంటే స్టెర్లైట్ ఒకటి బాగా రియాక్ట్ అయిన స్టాక్ అండి. ఇఫ్ యూ సీ అబౌట్ 12-18 మంత్స్ బ్యాక్ అయితే ఆల్మోస్ట్ 350 దగ్గర నుంచి హాఫ్ అయింది. సో స్టెర్లైట్ టెక్నాలజీస్ ఈజ్ ద లీడింగ్ ప్లేయర్ ఇన్ ఫైబర్ ఆప్టిక్ రిలేటెడ్ సర్వీసెస్. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తారండి. సో నెక్స్ట్ ఇయర్ నుంచి 5G రోల్ అవుట్ అట్లా అయితే గ్రాడ్యువలీ, నాట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్, స్టెర్లైట్ టెక్నాలజీస్ విల్ హ్యావ్ అన్ ఎక్సలెంట్ ఫ్యూచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దే మ్యానుఫ్యాక్చర్ ఫైబర్ ఆప్టిక్స్. దే ఆల్సో మ్యానుఫ్యాక్చర్ రా మెటీరియల్ విచ్ గోస్ ఇన్ టు ఫైబర్ ఆప్టిక్స్. దెన్ దే టేకప్ ద ప్రాజెక్ట్స్ ఫర్ ఈవెన్ లేయింగ్ ఆఫ్ ఫైబర్ ఆబ్జెక్ట్స్. మొత్తం కంప్లీట్ ఎన్ టు ఎన్ సొల్యూషన్. ఇట్స్ అ గుడ్ కంపెనీ, యూ కెన్ స్టార్ట్ బయింగ్ నావ్. కేఎస్ ఇంటర్నేషనల్ కూడా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్లో డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ కంపెనీ అండి. ఫండమెంటల్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీ రెండు చాయిస్ కూడా బాగానే ఉంది. బేసికలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకు వస్తే వన్ ప్రొవైడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎలక్ట్రిసిటీ, ద అదర్ వన్ ఫర్ టెలికమ్యూనికేషన్ అండ్ మీడియా డిస్ట్రిబ్యూషన్. సో రెండు కూడా మంచివే. కేఈసీ పెద్దగా రియాక్ట్ కాలేదు, బట్ బోత్ ఆఫ్ దెమ్ యూ కెన్ బై అండి. బట్ ఒకటేసారి కాకుండా 3 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. తర్వాత కృష్ణమూర్తి లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఇది ఎస్బీఐ లైఫ్ పబ్లిక్ ఇష్యూ డెవలప్మెంట్ అయిందండి. చాలా కాలం అది ఇష్యూ బేస్ కంటే తక్కువలో ఉండి ఇప్పుడే పెరుగుతోంది. ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉందా ఎస్బీఐ లైఫ్ ఇంకా పెరుగుతుందా? ఫ్రెండ్, మీరు ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి మీరే చెప్తున్నారండి. ఈ స్టాక్లు అవన్నీ కూడా ఏంటంటే చాలా స్లోగా స్టడీగా ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవకండి. ఇప్పుడే మీకు అంటే అప్ ట్రెండ్ వచ్చింది కాబట్టి, ప్లస్ 52 వీక్ హైక్ టచ్ అవుతున్న స్టాక్ ఏంటంటే ఇంక కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తుంటే ఎటువంటి స్టాక్స్ ఏవైతే ఇన్సూరెన్స్ బేస్డ్ స్టాక్స్ ఉన్నాయో
అవి చాలా వరకు రీసెంట్గా లాస్ట్ ఒక 3 నుంచి 4 నెలలుగానే గమనిస్తే దాదాపు అన్ని కంపెనీస్ కూడా మంచి అప్టెండ్లోకి వచ్చాయి. ఓవరాల్ సెక్టర్ పరంగా కంటిన్యూగా అప్టెండ్ ఉన్న ఒకే ఒక సెక్టర్ ఇది ఆ ఇన్సూరెన్స్ సెక్టర్ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఎస్బీఐ లైఫ్ మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ టార్గెట్గా 820 నుంచి 840 దాకా రావచ్చు షార్ట్ టర్మ్ వ్యూతో. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక 1 ఇయర్ కోసం అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. తర్వాత కాలర్ ఒంగోలు నుంచి రమణ లైన్లో ఉన్నారు. హలో హలో అడగండి రమణ. సార్ నమస్కారం సార్, చాలా ఉందరా దొరికింది సార్, థ్యాంక్ యూ సార్. సార్ జైన్ ఇరిగేషన్ ఏమైనా తీసుకోవచ్చా సార్? ఎందుకు ఉందా అనుకుంటున్నారు? జైన్ జైన్ ఇరిగేషన్ తో ఎన్బిఎఫ్సి తో ఏం తీసుకోవచ్చు సార్? అడ్వైస్ చేయండి సార్. ఓకే, ఎన్బిఎఫ్సిల గురించి మాట్లాడదాం. జైన్ ఇరిగేషన్ ఎందుకు ప్రైస్ బాగా తగ్గిందనా? తగ్గిందనే సార్. కొనొచ్చా జైన్ ఇరిగేషన్? నో నో అండి, జైన్ ఇరిగేషన్ మనం గత లాస్ట్ ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎవరు అడిగినా చెప్తున్నాం. ఇట్స్ బేసికలీ ఏ సబ్సిడీ బేస్డ్ బిజినెస్ అండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి చాలా సబ్సిడీస్ కంపెనీకి రావాలి. ఆ కారణం వలన వాళ్ళు ఒక ఎన్బిఎఫ్సి సెపరేట్ పెట్టారు. బట్ దే రేజ్డ్ మనీ అండ్ డిఫరెంట్ వర్టికల్స్, అంటే వాళ్ళు ఇండివిజువల్లీ క్విక్ ఫ్రోజన్ వెజిటబుల్స్ అని, దే మ్యానుఫ్యాక్చర్ లాట్ ఆఫ్, దే డూ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ ప్రాసెసింగ్ ఫర్ దీస్ క్యూఎస్ఆర్స్, ఇవన్నీ రిలేటెడ్ బిజినెసెస్ విచ్ ఆర్ లాంగ్ జెస్టేషన్ పీరియడ్స్. సో అక్కడ డెట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి అండ్ రిసీవబుల్స్ అందులో ఆల్మోస్ట్ 6 మంత్స్ to 9 మంత్స్ ఉండండి, కాబట్టి అందుకనే అది అంత భారీగా పడడం జరిగింది. ఇక్కడ వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్ అనిపిస్తుంది, కానీ ఇట్స్ ఓన్లీ గుడ్ ఫర్ ట్రేడర్స్, డెఫినెట్లీ దట్స్ నాట్ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ రైట్ నౌ అనే అనిపిస్తుంది. సో ప్లీజ్ అవాయిడ్ జైన్ ఇరిగేషన్ ఈవెన్ టుడే. సో ఎన్బిఎఫ్సి స్పేస్లో చాలా కేర్ఫుల్గా ఉండాలండి, బీ విత్ ది లీడర్స్ ప్రస్తుతానికి, ఎందుకంటే షేక్అవుట్ అనేది ఈ రంగంలో రాబోతోంది. కొన్ని కంపెనీలు తర్వాత కాలంలో మనకు తెరమరుగు అయిపోయినా అంటే పూర్తిగా మూతపడినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు మనకు లిస్ట్ అయి ఉన్న చాలా కంపెనీల్లో, సో ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ కావడానికి అట్లీస్ట్ ఒక 1 ఇయర్ ఈజీగా పడుతుంది, ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు. సో బీ విత్ ది లీడర్స్, చోళమండలం ఫైనాన్స్ లేకపోతే ఎంఎండ్ఎం ఫైనాన్స్ ఆర్ సుందరం ఫైనాన్స్, ఇవన్నీ ఇలాంటివి ఆర్ పిరమిల్ ఎంటర్ప్రైజెస్ టు సమ్ ఎక్స్టెంట్. సో ఇలాంటి షేర్లు మాత్రమే కొనండి, మిగతావి కొనొద్దు. ఈవెన్ ఎల్ఎన్టి ఫైనాన్స్ లాంటివి కూడా విడిచిపెట్టండి, డోంట్ బై దెమ్. ఆర్ చిన్న కంపెనీల్లో మణపురం అండ్ ముత్తూట్, ఈ రెండు కొంతవరకు బెటర్గా కనిపిస్తున్నాయి, బికాస్ దేర్ బిజినెస్ మోడల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది ఎన్బిఎఫ్సిస్. తర్వాత కాలర్ హిమకర్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్, యాక్చువల్లీ ఇది ఇవాళ మళ్ళీ ఎస్బీఐ న్యూస్ వచ్చింది కదా సార్, ఇది అదే వేరే ఎవరు సమ్ 1000 crores ఏదో డ్రిప్ లోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. మా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు యాక్చువల్ గా ఒక అంటే ఇక్కడ ఉంటే అంటే అగ్రికల్చర్ ఈ లోన్స్ కు వాళ్ళు మన ల్యాండ్ తాకట్టు పెట్టి తీసుకునేటప్పుడు ఎకరానికి ఇచ్చేది జస్ట్ 30-40 thousand, ల్యాండ్ వాల్యూ 10 lakhs ఉండే ల్యాండ్ తో. రైట్, ఆ 30-40 thousand కూడా ప్రతి ఊర్లో ప్రతి బ్యాంక్ కి వెళ్ళి నోటీస్ సర్టిఫికేట్ తీసుకొని సబ్మిట్ చేస్తేనే వాళ్ళు ప్రొవైడ్ చేసేది. సో ఇది అంటే ఇట్లాంటి ఇంటిమేషన్ వీళ్ళు ఎందుకు చేయకూడదు అంటే, ఇప్పుడు ఒక బ్యాంక్ లాస్ అవుతుందంటే ఆబ్వియస్ గా మా కామన్ మీద మనం కూడా లాస్ అన్నట్టే కదా, యాజ్ అ షేర్ హోల్డర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి యునైటెడ్ స్పిరిట్స్ గురించి తెలుసుకున్నాం సార్. యునైటెడ్ స్పిరిట్స్ ఏంటి కొందాం అనుకుంటున్నారా? ఉన్నాయి సార్, ఆల్రెడీ 530 హోల్డ్ చేస్తున్నాను. ప్రాఫిట్స్ ఏమైనా బుక్ చేయొచ్చు? ఆర్ 530 హోల్డ్ చేస్తున్నారు యునైటెడ్ స్పిరిట్స్, హోల్డ్ చేయొచ్చు సార్. యునైటెడ్ స్పిరిట్స్ రీసెంట్గా 595 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది, దాన్ని బ్రేక్అవుట్ చేయగలిగితే ఇంకా అప్ సైడ్ అనేది వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 620-640 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మీరు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేయమనే చెప్తానండి. ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం కొద్దిగా వాల్యూమ్స్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో 595 గమనించండి, దాన్ని బ్రేక్అవుట్ చేయగలిగితే 640 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకొని మెయింటైన్ చేయండి. ఓకే, మరొక కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, కొండబాబు. హలో అడగండి కొండబాబు. హలో హలో అడగండి కొండబాబు. సార్ నేను బ్యాంకింగ్ సెక్టర్ చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్, అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను 360 దగ్గర హోల్డ్ లో పెట్టాను సార్ కొన్ని షేర్లు. అయితే మనకు లాంగ్ టర్మ్ కింద అలా హోల్డ్ చేసి పెట్టుకుంటే ఏదైనా ఫ్యూచర్ లో బెనిఫిట్ ఉంటదంటారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? 360 అంటే ఈ మధ్య కొన్నారు లాంగ్ టర్మ్ కి,
హోల్డ్ చేస్తే బెనిఫిట్ ఉంటుందా? యా, ఉన్న స్టేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటారు అండి, గవర్నమెంట్ బ్యాంక్స్ లో ఆబ్వియస్లీ దే ఆర్ ద కింగ్స్ అండ్ దే ఆర్ ద లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ. లాస్ట్ ఇయర్ వాళ్ళ అసోసియేట్ బ్యాంక్స్ అన్ని కూడా అందులో విలీనం అయినాయి. సో అవన్నీ మర్జర్ అయిన తర్వాత దే హావ్ బికమ్ కింగ్స్ అండ్ వాళ్ళు 2-3 ఇయర్స్ బాగా సఫర్ అయ్యారండి. బికాస్ ఆఫ్ ద సైజ్ వాళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బాగా ఎక్కువయ్యి గ్రాడ్యువలీ స్లో డౌన్ అయినా ఇంక్రిమెంటల్ గ్రోత్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లేవు. సో సింపుల్గా మీకు చెప్పాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఫ్యూచర్లో ఉంచుకుంటే బెనిఫిట్ అవుతుందా? డెఫినెట్గా ఉంటుందండి. మీరు రీసెంట్లీ కొన్నట్టున్నారు అండ్ ఈవెన్ 6 మంత్స్ బ్యాక్ చూస్తే అది 250 to 300 జోన్లో ఉండింది. డెఫినెట్లీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఇట్ విల్ బి గుడ్, హోల్డ్ చేయండి. వంశీ మెయిల్ పంపించారు, శ్రీ అధికారి బ్రదర్స్ 32 రూపాయలు కొన్నారు, 18 నెలలు హోల్డ్ చేస్తున్నారు, 100 షేర్లు. బాగా స్పెక్యులేటివ్ కంపెనీ అండి, అంత ఇప్పటి నుంచి దాదాపుగా 20 ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీ ఇది, మోర్ దాన్ 20 ఇయర్స్ ఆర్ 25-30 ఇయర్స్ నుంచి కూడా. సో హైలీ స్పెక్యులేటివ్ యాక్టివిటీ తప్ప ఏమి కంపెనీ చేసేదంటే ఏముండదు. కొన్ని టీవీ ఛానల్స్ నిర్వహించారు గతంలో, కొన్ని మీడియా వెంచర్స్ చేశారు, బట్ ఎప్పుడు నష్టాలే. సో ఇట్లాంటి కంపెనీల జోలికి వెళ్ళొద్దు. మీరు 100 షేర్లే ఉన్నాయంటున్నారు కాబట్టి ఎప్పుడైనా పేరినప్పుడు అమ్మేసుకోండి. వాళ్ళ మీడియా లైబ్రరీ అంతా సోనీకి అమ్మేశారండి. సో ఇప్పుడు ఇట్స్ అ షామ్ కంపెనీ. ఏమి లేదు కంపెనీలో అసలు ఏమి, ఇట్స్ బాలగారు షెల్ కంపెనీ. సో హ్యూజ్ లాసెస్ కూడా కనిపిస్తున్నాయి మాకు రిజల్ట్స్ చూస్తే. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, లాస్ట్ కాలర్ రమేష్ బాబు. హలో చెప్పండి. అడగండి రమేష్. ఎంఆర్ఎఫ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండి, ఇప్పుడు ఈ రేట్లో కొనవచ్చా అమ్మవచ్చా? కొనొచ్చా అమ్మొచ్చా అంటే ఏంటి, మీ దగ్గర ఉన్నాయా లేకపోతే? అంటే ఎంఆర్ఎఫ్ 83,000 లో కొన్నాం అండి, అది ఇప్పుడు 55 or 56 ఉంది కదా, ఇప్పుడు అమ్మేమంటారా, లాస్ బుక్ చేయమంటారా, లేకపోతే మళ్ళీ ఈ రేట్లో ఇంకా కొనమంటారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఈ ఆటో సెక్టర్ పరంగా చూసుకుంటే మనకి చూస్తున్నామంటే గత ఒక 5-6 నెలలుగా చాలా వీక్గా ఉన్నాయండి. దానికి అనుగుణంగా ఈ ఏవైతే ఉంటాయో ఆటో రిలేటెడ్ స్టాక్స్ అనమాట, ఈ టైర్ కంపెనీస్ కూడా రీసెంట్గా బాగా వీక్గానే ఉన్నాయి. మీరు అన్నట్టుగా మీరు తీసుకున్న రేట్ నుంచి కూడా ఈ స్టాక్ బాగా తగ్గింది. అయితే ఇప్పుడు ఈ టైంలో దీన్ని మీరు సెల్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఓన్లీ ఇండెక్స్ పరంగా పడడం పెరగడం జరుగుతుంది, కానీ మిగతా అదర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది రావట్లేదు. వన్స్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాక ఈ స్టాక్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. మళ్ళీ ఈ ఆటోమొబైల్ సెక్టర్ అంతా కూడా స్ట్రాంగ్ అయితే ఒక సైకిల్ అండి, మళ్ళీ కొన్ని రోజులు వీక్గా ఉండొచ్చు, బట్ ఒక 1-1.5 ఇయర్లో మళ్ళీ ఇవి ఇంత బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే మీరు అమ్మకండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకోండి. ఇంకొంత వీక్నెస్ అనేది ఈ స్టాక్లో రావడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు మీరు కావాలంటే యావరేజ్ చేసుకోండి. ఓకే, తర్వాత మెయిల్స్ చూద్దాం. జ్యోతిశ్వర్ రెడ్డి అడుగుతున్నారు, హిందుస్థాన్ జింక్ ఉన్నాయట 257 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఐ థింక్ దిస్ ఇస్ నౌ మోర్ ఏ డివిడెండ్ ప్లే అండి. అంటే ఇట్ హాస్ బీన్ ఏ గుడ్ వెల్త్ క్రియేటర్, కానీ ఇప్పుడు ఐ డోంట్ థింక్ మెటల్స్లో, దో ఇట్స్ కొద్దిగా ఎక్స్క్లూజివిటీ ఉన్నా కానీ యూ షుడ్ స్విచ్ ఓవర్ ఫ్రమ్ మెటల్ సెక్టర్ అండి. హిందుస్థాన్ జింక్ అనే కాదు ఇది, ఇఫ్ యు మేడ్ ఎనఫ్ మనీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్, ఒక మంచి డివిడెండ్ కూడా పాలసీ వీళ్ళది బాగానే ఉండింది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఫెచ్ యూ సో మచ్ మనీ అండి. సో ఇట్స్ బెటర్ టు షిఫ్ట్ ఫ్రమ్ హిందుస్థాన్ జింక్. విజయలక్ష్మి అడుగుతున్నారు, టీవీఎస్ 3 చక్ర ఉన్నాయట 3,320లో, యావరేజ్ చేసుకోవచ్చు అక్కడ? నాట్ ఎట్ అండి. ఐ థింక్ ఇప్పుడే శేషు చెప్పినట్టు, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైర్ కంపెనీస్ ఆర్ పాసింగ్ త్రూ దేర్ ఓన్ ఫేజ్. నెంబర్ 1, స్లో డౌన్ ఇన్ ఆటోమొబైల్ సేల్స్. నెంబర్ 2, వాళ్ళు BS6 ట్రాన్జిషన్. నెంబర్ 3, వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ ఆర్ వెరీ ఫ్లక్చువేషన్ అండి, హైలీ వాలటైల్ ఇన్పుట్ కాస్ట్ ఉంటాయి వాళ్ళకి. సో వీటి అన్ని కారణం మూలన అండ్ చైనీస్ ఇంపోర్ట్స్, రీసెంట్లీ చైనీస్ ఇంపోర్ట్స్ మీద డ్యూటీ అనేది పెంచారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో పలు కారణాల మూలాన ఆల్ టైర్ కంపెనీస్ ఆర్ లో. టీవీఎస్ శ్రీచక్ర ఇస్ ఎ ఎక్సలెంట్ కంపెనీ, కంపెనీ పరంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ. సో ఇమీడియట్లీ యావరేజ్ చేయొద్దు, ఉన్న స్టాక్ మాత్రం ఉంచండి. లెట్స్ సీ ఫర్ 1 or 2 quarters కొద్దిగా ఇక్కడ స్టేబుల్గా ఉంటే మాత్రం యూ కెన్ స్టార్ట్ బయింగ్ స్లోలీ, బట్ అదర్వైజ్ యూ కెన్ వెయిట్ ఫర్ 1 or 2 quarters. కంపెనీ పరంగా ఏం లోపం లేదు. శ్రీనివాసన్ బెంగళూరు నుంచి, హారిసన్ మలయాళం, ఐ థింక్ నిన్న కూడా అడిగారు. యా, ఎవ్రీడే వీఆర్ గెటింగ్ దిస్. మీరు ప్రతిరోజు అడిగి అది పదే పదే అదే ఆన్సర్ చెప్పించుకోవాలనుకోవటం కరెక్ట్ కాదండి. సో ఏదైనా వేరే స్టాక్ ఉంటే దాని గురించి అడగండి. NMDC గురించి అడుగుతున్నారు, 114లో హోల్డ్ చేస్తున్నారు శ్రీనివాసరావు. అలాగే NCC 107లో ఉన్నాయి, 6 మంత్స్ 1 ఇయర్ కోసం ఎలా ఉంటాయి? NMDC ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, 6 మంత్స్ to 1 ఇయర్ అంటున్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. చాలా స్టడీగా ఉన్న స్టాక్ అండి. నేను కూడా మీది వన్స్ 120 ఆ లెవెల్ కానీ క్రాస్ అయిందంటే మళ్ళీ 140 to 150 దాకా రావచ్చు.
ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది, మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తానండి స్టాక్ని. తర్వాత లక్ష్మీ మిషన్ వర్స్ 6861లో ఉన్నాయి సురేష్ బాబు, ఎవరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? Yeah, we also got this question recently. I think, yeah, Lakshmi Machine Works is in a monopolistic situation of textile machinery. And quality paranga kanindi, fundamentals kanindi, management kanindi, there are no issues with the company at all. It's an excellent company. Kani chala low liquidity, number one. And secondly, even the sector, mattham punjukovali. So, ee anni karanal munala koddiga adi, it's down and not so fancied. సో సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనడానికి యూ కెన్ వెయిట్ ఫర్ వన్ ఆర్ టూ క్వార్టర్స్, అదర్వైజ్ ఉన్న మాత్రం ఉంచండి. సుబ్బు అడుగుతున్నారు ఎస్ బ్యాంక్ ఇంట్రాడే కోసం షార్ట్ సెల్ చేయొచ్చా ఇక్కడ? ఇప్పుడు అంటే ఆల్రెడీ స్టాక్ ఇప్పుడు బాగా పడిపోయే డేస్ లోస్ దగ్గర నుంచి చిన్నగా మనకి పెరగడానికి ఉందండి, అంటే మార్కెట్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్గా ఒకటి 2 రూపాయలు పెరగచ్చు. ఇది టైం కాదండి సెల్ చేయడానికి ఇంట్రాడే పరంగా. మార్నింగ్ మీరు సెల్ చేస్తుంటే మంచి అవకాశం దొరుకుండేది, బట్ ఇప్పుడు మాత్రం దీన్ని షార్ట్ సెల్ అయితే వద్దని చెప్తాను. సో ఫ్లాట్గా ఉన్నాయి మార్కెట్స్, పెద్దగా ఎటువంటి హడావుడి కనపట్లేదు. 11,892 కొంచెం కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీల్లో. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటికీ పోలిస్తే కొద్దిగా ఒక స్వల్పమైన లాభాలు కనిపిస్తున్నాయి మనకు బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుగుతాం.